టైగర్ నాగేశ్వరరావు. ఈ పేరు వింటేనే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒక దాదాపు తెలుగు రాబిన్హుడ్గా మనం చెప్పుకోవచ్చు. తనకున్న దాంట్లోనే తను చేసే వృత్తి చోర వృత్తి అయినా కానీ వచ్చిన చోరీ చేసిన వచ్చిన డబ్బుల్లోనే చాలా వరకు పేదలకి, నిరుపేదలకి, పెళ్లి కాని వాళ్ళకి తన యొక్క డబ్బుని ఎక్కువ మొత్తం దానం చేసేవాడు అని ఒక ప్రతీతి. అదేవిధంగా ఆయన యొక్క దాదాపుగా ఆయన ఇన్స్పిరేషన్, ఆయన యొక్క చెప్పేది ఎలా ఉంటుందంటే టైం చెప్పి పలానా మీ ఇంట్లో పలానా ఈ విధంగా చోరీ చేస్తానంటే ఆ టైం ప్రకారం చేసి వీళ్ళ సత్తా ఆయనలో ఉంది. అదేవిధంగా ఆయన గురించి మన పెద్దవారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటి సార్? నా పేరు రాజపాటి బోడయ్య అండి. నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీని. మరి మేము ఎస్టీ వాళ్ళమే. ఎస్టీ అంటే ఎరుకుల. మరి టైగర్ గణేశ్వర గురించి నాకు తెలిసినంతవరకు మంచి కుర్రవాడు, నేరస్తుడైనా కూడా 10 మందికి సహాయం చేసేవాడు. ఎక్కడ పెళ్లి జరుగుతుందంటే అక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఏదైనా దానం అడిగితే అతను చేతనంత వరకు ఉన్నంత దాంట్లో వాళ్ళకి సహాయం చేసేవాడు. ఎక్కడన్నా ఏదన్నా చచ్చిపోయాడన్నా దాన ధర్మ కర్మలకి కూడా డబ్బులు ఇచ్చేవాడు. అతను కనీసం ఇల్లు కూడా లేదు, అంత పెద్ద నేరస్తుడైనా కూడా గుడిసెలోనే ఉండేవాడు. మంచి వ్యక్తిగతంగా మంచి కుర్రవాడు. ఇంకా టైగర్ నాగేశ్వరరావు టైటిల్ మెడ్రాస్ జైల్లో ఉండి నీ జైల్లోంచి నేను వెళ్ళిపోతాను అని పోలీసు వారికి చెప్పి ఆయన ఆ యొక్క 20-30 అడుగుల గోడని పైన ఉన్న తీగలు, కరెంటు తీగలను కూడా టచ్ అవ్వకుండా ఆ గోడ దూకేసి వెళ్ళిపోయినందుకు గాను అతనికి అప్పుడులో ఎంజీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు కనుక అతన్ని చూడాలి, అతనికి టైగర్ నాగేశ్వరరావు అని టైటిల్ ఇచ్చారు చూసి. అదే సంగతి సార్. ఆయన యాక్చువల్గా ఆయన గాడిద రక్తం తాగేవాడు, గాడిద మాంసం తినేవాడు, పోలీసు వారు చాలా హింసించేవాళ్ళు. బంగారాలు ఎక్కడ నేరం చేసావు ఏమిటి అని రికవర్ చేయాలిగా మరి వాళ్ళు రికవర్ చేసి అసలు వాళ్ళకి ఒప్పు చెప్పాలి కదా. మరి అట్లా రికవర్ కొట్టండి ఎవరు దొంగ ఒప్పుకోడు కదా. అట్లా రికవర్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళకి అప్పు చెప్పటం, ఇళ్ళ మీద కేసులు పెట్టుకోవటం, లేట్ వదిలేసుకోవటం, ఇట్లా చేసుకుంటూ ఉండేవారు. అందులో భాగంగా దేహదారుఢ్యం కోసం ఈ గాడిద రక్తాన్ని కానీ కాస్త బలంగా ఉండాలని, దృఢంగా ఉండాలని గాడిద మాంసం, గాడిద రక్తం తాగి పరిగెత్తేవాడు. బాగా ఎక్సర్సైజ్ చేసేవాడు. ఆ రక్తం తాగితే ఎక్సర్సైజ్ బాగా చేయాలంట, లేకపోతే గుండెలు లాగిపోయింది అంట, గడ్డు కట్టిపోయింది అంట, అట్లా చేసేవాడు. అదేవిధంగా తను స్టూవర్ట్పురం పరిసర ప్రాంతంలో ఉండేవాడు. స్టూవర్ట్పురం ప్రాంతంలోనే ఉండేవాడు. వాళ్ళ బంధువులంతా కూడా అక్కడే ఉండేవాడు. మొత్తం టోటల్గా టోటల్గా వాళ్ళంతా కూడా అదే పని. స్టూవర్ట్పురంలో యాక్చువల్గా అయితే అనేక మంది ఏమంటారంటే స్టూవర్ట్పురం అనే దొంగలుగానే చూస్తారు కానీ కానీ అందులో చాలామంది రైల్వే ఎంప్లాయీస్, డిఐజీలు, ఐఏఎస్లు అటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి ఒక ప్రతిది నిజమేనండి. అక్కడ ఐఏఎస్ సీతానగరం కన్నా స్టూవర్ట్పురంలోనే ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు ఇంతమంది ఉన్నా కూడా కనీసం కాస్ట్ పేరు చెప్పగలనే ఎంతలా ఆఫీసులనైనా కూడా పోలీసు వారు నిలబెట్టాయి అందరిని. ఇప్పుడు నలుగురిని పట్టుకున్నారనుకోండి, నలుగురిలో 3 ఏ కాస్ట్ అనేటికి వదిలేసి లాస్ట్లో ఎరుకలా అని చెప్పగలనే అతన్ని ఆపి మళ్ళీ అతన్ని ప్రత్యేకంగా విచారించి ఎంతలా ఆఫీసర్నైనా విచారించి ఆ తర్వాత వదిలిపెట్టేవాళ్ళు. ఎరుకలా అనగల ఆఫీసర్ని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు, కాస్త వెయిట్ చేయించాలనేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు. ఎరుకలా అనగానే అంత సులభంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మన టైగర్ నాగేశ్వరరావు అనే పేరు మీద రవితేజ అని ఒక సినిమా తీస్తున్నాడు, ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? బ్రహ్మాండ సక్సెస్ అయింది, సినిమా మాత్రం సక్సెస్ అయింది. కానీ ఇంకో కోణం కూడా ఉంది, అది రావటం వల్ల ఎరుకులు అనడంతోనే దొంగతనాలకు ప్రసిద్ధి చెందుతారని. ఏమి కాదు, అట్లా ఏమన్నా ఇచ్చేసే ఛాన్స్ ఉందని మా వాళ్ళు ఊహించుకొని కోర్టుకు వెళ్ళారు. కానీ ఉన్నవాస్తాలు చెప్పుకొని సినిమా తీస్తే పబ్లిక్లో ఇంకా పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఎరుకుల వాళ్ళని ఎట్లా హింసిస్తారు ఇళ్ళు, చిన్న కులాలని అని. అది సినిమా తీస్తున్నాడు తప్పే ఉంది, దాంట్లో తప్పు లేదు.
మరి లేకపోతే ఇప్పుడు వచ్చిన కుర్రోడ్డు అది అది ఇన్స్పిరేషన్ తీసుకుని ఏమన్నా ఏమి లేదు, మార్పు ఏమి లేదు, ఇంకా మంచిగా మారి. ఇప్పుడు అసలు నేరస్తులు లేరు, స్టూవర్ట్ పురంలో కూడా మారిపోయారు. ఉంటే ఉంటే నేరస్తులు ఎవరు ఉంటారంటే ఆ బకెట్లోకి వెళ్ళు, కోళ్ళలోకి వెళ్ళు, ఆటలోకి వెళ్ళు తప్ప ఇవాళ ఇండ్లు నేరస్తులు అనేవాళ్ళు స్టూవర్ట్ పురంలో లేరు సార్. చాలా తగ్గిపోయారు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏమనుకుంటారంటే విజయవాడలో కూడా మా విజయవాడ అది గుంటూరు నగరం అది విజయవాడ పక్కమంటే ఉన్న గుంటూరు జిల్లా ఇక్కడ దీన్ని తాడేపల్లి సీతానగరం తాడేపల్లి అంటంతోనే దొంగల తాడేపల్లి అని కూడా ఇంకో పేరు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ యాక్చువల్ ఇక్కడ పొజిషన్ ఎలా ఉంది సార్? ఇక్కడ అసలు ఎవరు దొంగ అనేవాడు లేడు. మా ఉంటే ఏ ఊరైనా దొంగ ఉంటాడు, జబ్బు కొట్టేవాడు, బకెట్ నొక్కేవాడు, ఏ ఊళ్ళోనైనా ఉంటాడు. ఒక ఎరుకల ఊళ్ళోనే దొంగలు ఉంటాడు. ఇవాళ జైల్లో చూసుకోండి, ఒక ఎరుకలోడు ఉండడు, నూటికి ఒకటి తేలుతాడు ఎరుకలోడు, మిగతా రకరకాల కులాల అందరూ జైల్లో ఉంటారు. పేరు మాత్రం ఎరుకలోళ్ళది. ఎక్కడ నేరం ముందు స్టూవర్ట్ పురాన్ని సీతానగరాన్ని చెక్ చేస్తారు సార్. విజయవాడలో కూడా ఎక్కడ దొంగతనం చేసినా కానీ ముందు ఇక్కడికి వచ్చి చాలా మంది అదుపులో తీసుకోవాలంటారు, ఆ మాట వాస్తవేనా? పాత నేరస్తులు ఉంటే అదుపులో తీసుకొని విచారిస్తారు, ముందు కొడతారు, వాళ్ళు సమస్యట్టు కొడతారు పోలీసులు. కొంతమంది ఏం చేస్తారంటే చేయకపోయినా కూడా ఒప్పేసుకుంటారు, ఈ దెబ్బలకు పరాయించలేక ఒప్పేసుకొని జైలు కన్నా పోతే ఆయగాడ మడి ఉండొచ్చు అని ఒప్పుకుంటాం, ఆడతామండి. కొంతమంది ఏమో మొడ్డు కేసిన వాళ్ళు ఏమో అసలు చెప్పడం, టైగర్ నాగేశ్వర వాళ్ళు వచ్చి అసలు చెప్పడం, ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం. చేస్తే చేశానని చెప్పేస్తాడు, నీకు కావాల్సిన రికవర్ పో తీసుకో ఇచ్చేస్తాడు, వాళ్ళ దాళ్ళ కోసం మొప్ప చెప్పేస్తాడు, కొన్నోడు నష్టపోతాడు. ఇప్పుడు ఇక్కడ తాడేపల్లిలో కూడా దాదాపు ఒక ముగ్గురు నలుగురు డీజీపీలు కూడా ఉండేవాడు అని చెప్పి తెలిసింది. డీజీపీ చనిపోయారు, చనిపోయారు, మొత్తం ముగ్గురు ఉండేవాళ్ళు ఉంటారు. ముగ్గురు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజమండ్రి జైల్లో డీఏజీ కూడా సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ కూడా చనిపోయాడు మావాడే, డీజీపీ కోటేశ్వరరావు గారిది. ఇంకా నెల్లూరులో కూడా ఉండేవాళ్ళు చనిపోయారు అందరూ, ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న యువత ఇప్పుడు టైగర్ నాగేశ్వర అనే సినిమా మీద ఎటువంటి ప్రభావం చూపుతుంటారు? ఏం ప్రభావం ఉండదు, బాగానే ఉంటుంది, సక్సెస్ అయ్యిద్ది సినిమా. నాకు తెలిసినంత వరకు సినిమా మాత్రం సక్సెస్ అయ్యిద్ది అనుకున్నా, ఎందుకంటే బాగా చూస్తారు. ఎందుకంటే అతనికి అంత ఆంధ్రప్రదేశ్ మొత్తం పేరుంది కనుక. అసలు ఏమిటి టైగర్ నాగేశ్వరరావు ఏమిటి, చాలా మంది తెలిసింది కనుక. పివి నరసింహరావుకి రాలా, స్టూవర్ట్ పురం వస్తే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహరావు రావాలి. అతను చనిపోయిన జనం అంతమంది వచ్చారు ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వచ్చేసింది, చాలా స్టూవర్ట్ పురం ఏరియా స్థలం అంత విపరీతంగా వచ్చారు. అతను సమాధి కూడా చూసి ఉంటారు, రైలు కట్ట పక్కనే కట్టారు, ఎవరికి కట్టి ఉండరు అట్లా కట్టారు. ఇప్పుడు స్టూవర్ట్ పురం సంబంధించిన వాళ్ళు విజయవాడ ఇక్కడ తాడేపల్లి ఎవరు ఉన్నారండి? ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు స్థానికంగా ఉండరు కదండి, ఉద్యోగరీత్యా మాత్రం వింటారు, స్థానికంగా మాత్రం అక్కడ వాళ్ళు ఇక్కడే ఉండరు. విజయవాడ ఇక్కడ చుట్టుపక్కల ఏళ్ళలో ఉంటుంటారు సార్. ఇక్కడికి దొంగల తాడేపల్లి అని ఎందుకని ముద్రపడింది సార్? దొంగలు అంటే ఇప్పుడు తాడేపల్లి అంటే రెడ్లు ఎక్కువ, రెడ్లు ఎక్కువ, వాళ్ళలో దొంగలు లేరా? ఇదే ఏరియాలోనే దొంగలు అని, దొంగలు అంటే ఎండ దొంగలు కూడా ఇక్కడ ఎక్కువ లేరు. ఒకప్పుడు రైల్వే నేరస్తులు చేసుకొని బ్రతికేవాళ్ళు, ఇది ఉపాధి లేకనే. అది కూడా ఉపాధి ఉంటే ఎందుకు చేస్తారు ఆ పనులు? ఉపాధి లేక, చదువు లేక, జ్ఞానం లేక ఆ తప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ రాను అందరూ తెలుసుకొని ఆ నేరాలన్నీ మానుకొని ఉద్యోగాలు కష్టపడటం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి, బాగుండే ఉద్యోగ అవకాశాలు. స్టీల్లో 10th క్లాస్ పాస్ అయితే పిలిచిచ్చారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారి టైంలో అయ్యాములు అయితే 4వ తరగతి చదివినా 3వ తరగతి చదివినా పిలిచి సంతకం ఏలు ముద్ర వేయించి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా అట్టగానే ఇస్తే వాళ్ళకి బాగా చూసుకుంటున్నారు. కొద్దిగా ఏమాత్రం చదువుకున్నా కానీ మంచి అవకాశం ఉంది. ఇప్పుడు మా మనోరాలు మొన్న NRIలో నర్సు ట్రైనింగ్ చేసింది,
పరీక్షలు అయిపోయినాయి, చదువుకుంది, ఇంటికి వచ్చింది, వారం అయింది, ఉద్యోగం వచ్చింది. అట్లా ఇప్పుడు ఉద్యోగం చదువుకుంటే మాత్రం మంచి బెనిఫిట్స్ ఎస్టీలో బాగా ఉంది. అసలుకి ఎరుకల అంటే ఎరుక కలిగిన వాడని మీనింగ్ అర్థం అంటే ఏకల వాడినే మోసం చేశాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ద్రోణాచార్యుడు బొమ్మను అర్జునుడికి గురువుగా నేర్పిస్తుంటే ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి మా ఎరుకలో దండం పెట్టాయా నాకు కూడా నేర్పించాయి అంటే రే పోరా నేను నేర్పిస్తానంటే ఈయన ఆయన గురువుగా మధ్యలో పెట్టుకొని ఆయన మట్టి బొమ్మను ఆడ పెట్టుకొని ఈయన ఇలు విద్య నేర్చుకున్నాడు. అది ఏకలవుడు. ఆ ఏకలవుడిని ఇలు విద్య నేర్చుకుంటే అర్జునుడు చేశాడంటే గురువుగారు గురువుగారు మరి నేనే ఈరుణ్ణి నువ్వే సూర్యుడు అని అన్నావు, నాకన్నా సూర్యుడు ఒకడు ఉన్నాడు, మరి వాడిని ఏం చేస్తామని అంటే ఎవడాడంటే పలానా ఏకలవీడు అని అంటే అప్పుడు ఏకలవీడి దగ్గరికి ద్రోణాచార్యులు వచ్చి అయ్యా శిష్యా నీకు నేర్పించిపోయినా నా బొమ్మను పెట్టి నువ్వు నేర్చుకున్నావు కనుక నాకు నువ్వు ఏమి ఇస్తావు నా గిఫ్ట్ అని అడిగితే నీకేం కావాలో కోరుకో స్వామి అన్నాడు. కోరుకుంటే నీ బొట్టను వేలు నాకు ఈరా అన్నాడు. ఈ బొట్టను వేలు ఎట్టే కోసేసి ఇచ్చేసాడు. ఇక ఆ రోజు నుంచి కూడా ఎస్టీ కులం అనేసరికి అనగదొక్కుంటూ వచ్చింది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకో విషయాన్ని కూడా వద్దాం సార్. అంటే గత కాలం నుంచి కింద కులాల వాళ్ళని అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పై కులాల వాళ్ళు రాణించేవాళ్ళు కానీ మోసం చేసి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న సంపదను కానీ లేకపోతే విద్యను కానీ లాక్కునేవాళ్ళు సరే. అప్పటి రోజుల్లో తులం వచ్చి 60 రూపాయలు ఉండేది నాకు తెలిసి. తులం బంగారం 60 రూపాయలు ఉండేది. ఈ కొనే వీళ్ళ ఈ దొంగల దగ్గర కొనేవాళ్ళు ఎంత కొనేవాళ్ళు 30 రూపాయలకు కొనేవాళ్ళు. దొంగలకి ఏం మిగిలేదు 30. ఆ 30 సాయంత్రానికి సాగుడికి పేకాటికి సింగులాటికి అయిపోయేది. వీళ్ళు వీళ్ళకి పెట్టుబడి పెట్టి పంపించేది వాళ్ళే. తర్వాత ఈ రావంగల్ ఈ బంగారాన్ని మా 60 రూపాయల తులం లెక్క వేసుకొని వాళ్ళ దగ్గర కాటాలు కూడా ఉన్నాయి వేసుకొని 60 రూపాయల లెక్కన కట్టి 30 రూపాయల లెక్కన వీళ్ళకి ఇచ్చాము. మరి మోసం ఎందుకు లేకపోతే కాటాల్లో కూడా మోసమే చిన్న అదే ఎంత కాటా కదా. ఒక దాంట్లో ఏం చేస్తారు ఇంకోటి ఏదో పెడతారంట కింద మరి ఏదో మ్యాగ్నెట్ ఏదో వీళ్ళకి ఏం తెలుసు మత్తుల్లో ఉంటారా. కానీ అమ్మాయి ఎంత ఉంటే అంతే తీసేసుకోండి. డబ్బు తక్కువ ఇచ్చేవాళ్ళు తూకాల్లో మోసము డబ్బు తక్కువ వచ్చిందంటే కేవలం కొద్దిగా అంతే అంతే. తింటానికి కూడా ఇంట్లో ఇచ్చేవాళ్ళు కదా మత్తులో ప్యాకెట్కి వెళ్ళిపోయేవాళ్ళు అట్లా బతికేవాళ్ళు. బొవ్వకు కూడా ఉండేది కదా ఆ రోజుల్లో. ఆ బొవ్వకు లేకనే ఏ పని లేకనే నేరాలు చేసేవాళ్ళు అన్నీ. ఇప్పుడు మేము ఉన్నాం మరి మేము నేరం చేయట్లేదు ఏంటి, హాయిగా ఉద్యోగం చేసుకున్నాం, రిటైర్డ్ అయ్యాం, పెన్షన్లు వస్తున్నాయి, మా పిల్లలు చదువుకున్నారు, ఎంఏలు బిఏలు సిఏలు అందరూ ఉంటారు మా ఇంట్లో. ఒకే కుటుంబంలో 4 డిజిపిలు ఉన్నారంట నిజమేనండి? ఆ ఇంట్లోనే మొత్తం 4 డిజిపి. సిహెచ్ కోటేశ్వరరావు, సురేంద్రబాబు, కృష్ణ హైదరాబాద్లో చచ్చిపోయాడు నాయన కృష్ణ మొత్తం డీజీపీలు 3 డీజీపీలు ఒక అబ్బాయి ఏమో రైల్వే ఆఫీసర్ చనిపోయాడు అతను కూడా రైల్వే ఆఫీసర్ ఒక ఇల్లు అదే ఇల్లు. ఇప్పుడు మనం చూసాము ఎరుకులాంటంతోనే వాళ్ళు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తారండి. ఉన్నతమైన ఓన్లీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది దొంగతనం అని చెప్పేసి అనుకుంటారు కానీ కానీ వాళ్ళల్లో కూడా మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, అనేకమైన ఉన్నతమైన ఉద్యోగాలు మాలో ఉన్నాయని చెప్పేసి మన బోడయ్య గారు సీతానగర్ వాసి చెప్పారు. తను కూడా ఒక రైల్వే ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. సో ఆ టైగర్ నాగేశ్వర అనే సినిమా రిలీజ్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉంటుందని బాగా అడుతుందని తను చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకట్రావుతో ఏవీవీ శ్రీనివాసరావు.